రెడీనా క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సెలబ్రేషన్స్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హలో హలో ఎవ్రీవన్. అండ్ బ్యాక్గ్రౌండ్ మీ అందరు సీట్స్ ఉన్నాయి. సో ఓకే సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ మనకి అన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అలాగే క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సెలబ్రేషన్ ని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆడియో అండ్ వీడియో కరెక్ట్ గా వస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయగలరు. అండ్ ఈ లైవ్ ని ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి లైవ్ చాట్ లో అప్డేట్ చేయగలరు. క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సెలబ్రేషన్ లో నిజంగా మా బ్యాక్గ్రౌండ్ వర్క్ టీమ్ చాలా అంటే చాలా కష్టపడింది. సో ఇంకా రానప్పుడు ఓకే క్రేజీ బాయ్స్ 0 సబ్స్క్రైబర్స్ నుంచి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు చూసుకుంటే నాతో పాటు మా టీం అనేది చాలా అంటే చాలా కష్టపడింది. ఇప్పటివరకు మా యొక్క క్రేజీ బాయ్స్ ఛానల్ గురించి చెప్పాలంటే మేమనేది ముగ్గురితో ఈ ఛానల్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. అప్పుడు నాకు ఉంది కానీ స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో ఇట్లా ఈ ఫీల్డ్కి రావాలి గ్రో అవ్వాలని చెప్పేసి ఉంది. ఆ టైంలో లాక్డౌన్లో మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు గౌతమ్ కానివచ్చు, కృష్ణవంశీ కానివచ్చు అండ్ అట్లా టీమ్ కొలాబరేట్ అవుతూ వచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఇది 2024. ఈ 2024లో మాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా రీచ్ అయ్యారని చెప్పుకోవాలంటే మేము ఈ గ్యాప్లో మాకు 4 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నా బట్ మేము ఇయర్ టు ఇయర్ 1K పర్ ఇయర్కి 1K సబ్స్క్రైబర్స్ గెయిన్ చేయగలిగాము. అంతకంటే ఎక్కువ రాలేదు మాకు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ మాకు 2023 ఎండింగ్లో మాకు ఈ ఛానల్ అనేది డిసెంబర్ 2023 ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మాటల్ అనేది బై ద షార్ట్స్ మేము షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ షార్ట్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా మాకు క్లిక్ అవ్వడం జరిగింది. అండ్ మేము చేసే కామెడీ వీడియోస్ మీకు నిజంగా మీరు చాలా ఆదుకున్నారనమాట. ఈ మీ యొక్క ఆదరణ వల్లే మేము ఎంతో ఈ 1 మిలియన్ సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాం, ఇంతవరకు రాగలిగామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 1 ఇయర్ జర్నీలో మేము 2023లో మేము ఛానల్ అనేది క్లిక్ అవడం స్టార్ట్ అయితే అండ్ ఇప్పటి వరకు మేము దాదాపు ఎస్టిమేషన్ చేసుకుంటే 1 ఇయర్ 12 మంత్స్ అరౌండ్ ఈ 12 మంత్స్లో మాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే ఇంకా చెప్పుకుంటే మేము ఇంకా 2 మిలియన్ ప్లస్ ఆర్ 3 మిలియన్ ఇంకా వెళ్ళొచ్చు బట్ 3 మిలియన్ 4 మిలియన్ అట్లా వెళ్ళొచ్చు. మేము ఇంకా 1 మిలియన్ దగ్గరే ఉన్నామంటే నిజం చెప్పాలంటే మేము పర్ వీక్కి మేము 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా పెట్టుకోవచ్చు బట్ మేమేంటంటే దీనికి వర్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ముందు ఇంకా ఖచ్చితంగా మీకోసం మేము మంచి వీడియోస్ వీక్లీ పర్ డే వన్ షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. బిఫోర్ 1 మిలియన్ మా వీడియోస్ ఎలా ఉండేవో ఆఫ్టర్ 1 మిలియన్ మా వీడియోస్ ఇంకా హైప్ తీసుకొస్తాము, ఇంకా బాగుండేటట్టు చేస్తాము తప్పకుండా. అది మీకోసం మీకు ది బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఓకే
ఇంకా చూసుకుంటే మరి మా టీం కూడా మాతో పాటు జాయిన్ అవుతారు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క సీట్స్ లో కూర్చోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అందరూ ఒకసారి కవర్ చేస్తే బాగుంటుంది. క్రేజీ బాయ్స్ స్టేజ్ మీదకి రావాలి. బాయ్స్ అందరు రండి ఒకసారి. సో ఒకసారి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మా యొక్క మొదటి సబ్స్క్రైబర్స్ నుంచి అంటే మా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మా టీంలో వచ్చి చేసి వెళ్ళారనమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారనమాట. మా ఛానల్లో కన్సిస్టెంట్గా వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరం చెప్పుకోవచ్చు, ఇంకా ఉన్నారు కానీ రాలేదు. మేము 2020లో ఈ ఛానల్ మొదలెట్టామన్నమాట. గౌతమ్ చెప్పాను కదా, గౌతమ్ వీళ్ళింట్లోనే ఈ ఛానల్ అనేది మొదలైందనమాట. నాకు ఐడియా అనేది నా 10th క్లాస్ నుంచి ఉంది. తర్వాత లాక్డౌన్లో మేమంతా ఇట్లా లాక్డౌన్లో ఉండిపోయినాక నేను ఇట్లా చెప్తే గౌతమ్ కూడా ఇంట్రెస్ట్ యాక్టింగ్లో, గౌతమ్ వాళ్ళ ఇంట్లో మేము ఇది ఈ ఛానల్ అనేది ఇట్లా యూనిక్ నేమ్ అనుకున్నాము ఇట్లా అనుకున్నామన్నమాట. సో ఇంకా అతను ఉన్నాడు కృష్ణవంశీ. కృష్ణవంశీ ఇప్పుడు తను పెద్ద బిజినెస్ మ్యాన్, ఇప్పుడు ఈ ఛానల్లో వర్క్ చేయలేకపోతున్నాడు. ఆ తర్వాత ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నామన్నమాట, గౌతమ్, నేను, కృష్ణవంశీ, ఇంకా అట్లా అట్లా. తర్వాత వర్ణన్న ఇట్లా జాయిన్ అయ్యాడనమాట మాతో పాటు. వర్ణన్న మాకు ఇట్లా వర్ణన్న రావటం ఎట్లా వచ్చాడంటే, నా దగ్గర నేను ఒక సాంగ్ దిద్దాం అనుకుంటున్నాను, మీ మన ఛానల్లో చేద్దాం అనుకుంటున్నాను అని వచ్చాడనమాట. ఈ కాన్సెప్ట్తో వచ్చాడు. అండ్ అది వచ్చిన తర్వాత ఓకే అన్న ఇట్లా అన్నే ప్రొడ్యూస్ చేసుకున్నాడు అన్న సాంగ్కి. నేను కాన్సెప్ట్ క్రియేట్ చేసి అన్నతో షూట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆ సాంగ్ వరకు అట్లా చేసుకొని అన్న వెళ్ళిపోకుండా దీంట్లో అన్న ఇంట్రెస్ట్తో ప్యాషన్తో ఇక్కడి వరకు ఇంత ఈ జర్నీ వరకు ఉన్నాడనమాట. అండ్ దీనికంటే ఇంకా ఉంటాడు ఈ ఛానల్తో, ఇట్లా ముందుకెళ్తూనే ఉంటాడు. ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఛానల్ అనేది ఓకే థ్యాంక్ యూ. లైవ్లో కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి హలో హలో ఎవ్రీవన్, హాయ్ ప్రతి ఒక్కరికి హాయ్. అండ్ ఎంతోమందికి ఇన్విటేషన్ ఇచ్చామన్నమాట మన ఛానల్ ఫాలో అయ్యే వారికి కూడా. బట్ ఇప్పటికే అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అట్లాగే రాలేని వాళ్ళు లైవ్లో చూస్తున్నారు అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఈ ఛానల్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇట్లా మేము షార్ట్స్ చేసి ఛానల్లో మంచి గ్రో తెచ్చుకున్న తర్వాత అందరికీ వైడ్ యాక్సెప్టెన్స్ అందరికీ మేము తెలిసిన తర్వాత, ముఖ్యంగా మాకు మేము ఎక్కడుంటామో చాలామందికి ఎట్లా తెలుస్తుందో తెలియదు. ప్రతి వారానికి ఖచ్చితంగా ప్రతిసారి ఇంటికి వచ్చి వెళ్తారు మాట్లాడటానికి, అన్న మేము పలానా ఇక్కడి నుంచి వచ్చాము ఇట్లా మాట్లాడడానికి కలవడానికి వచ్చామని చెప్తుంటారు. నిజంగా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ వాళ్ళ కోసం నేనేమనుకుంటున్నా అంటే మీటప్స్ పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడే ఛానల్ గ్రో అవుతుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, క్లిక్ అవుతుందో లేదో తెలియదు కదా. బట్ ముందు ఇంకా ఒకసారి నేను క్లియర్ ప్లాన్తో ఒకసారి స్టార్ట్ చేస్తాను మీటప్ అనేది. అండ్ అలాగే ఇట్లా మీటప్స్ కుదరట్లేదు, ప్లస్ ఏంటంటే చాలామంది మాట్లాడటానికి డైరెక్ట్గా ఇంటికి వస్తున్నారు, ఇట్లా కాదని చెప్పేసి నేను లైవ్ కూడా మేము ఎప్పటికో ఒకసారి ఇస్తామన్నమాట కుదిరినప్పుడు. ఈసారి అట్లా కాదు, ఈసారి ఏంటంటే మేము ప్రతి మంత్కి 2 లైవ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి నెల 2 లైవ్స్ ఇస్తాము. మీరు ఏం మాట్లాడాలనుకున్నా మాతో మాట్లాడవచ్చు, మా టీంతో మీరు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు. అండ్ అట్లాగే కాదు, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో మనకి పేజ్ ఉంది, మోజ్లో ఉంది, షేర్ చాట్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, ట్విట్టర్లో ఉంది. అండ్ అన్నిట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం మన రీల్స్ అనేవి, మన షార్ట్స్ అనేవి. ఒక యూట్యూబ్లోనే కాదు, ఒక ఇన్స్టాగ్రామ్లోనే కాదు, ఫేస్బుక్ ఉంది, అన్నిట్లో ఉన్నాయి. మీరు ఒకసారి మన
ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన బయోలో చూస్తే మనకి పేజెస్ కనపడతాయి అన్నీ. సో అలాగే ఇంకా మాట్లాడితే ఓకే, మీకు మీ అందరికీ ముఖ్యంగా ఇప్పటి వరకు మేము షార్ట్స్ మొదలెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకే వీడియో బాగా నచ్చింది, మీకే షార్ట్ వీడియో బాగా నచ్చింది ఒకసారి చెప్తారా? ఓకే, మోడల్ వాక్ మోడల్ వాక్ ఓకే ఓకే, అది రీసెంట్గా చేసింది. అది దాని వెనుక ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా చేసిన వాటిల్లో అన్నా. ఓకే పాముదా, ఓకే ఓకే. అండ్ మీ అందరిలో మా టీంలో మీకు ది బెస్ట్ అంటే నేను కాకుండా ఇంకా మా టీంలో మీకు ఇష్టమైన వాళ్ళు, బాగా నచ్చిన వాళ్ళు ఓకే వర్ణన్, ఓకే ఇంకా వర్ణన్న తర్వాత ఇంకెవరైనా. అండ్ ఇక్కడ మనకి ఇద్దరు సాయిలం అన్నమాట, సాయి కిరణ్, సాయి కుమార్. సో మేము ఏంటంటే ఇక్కడ నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా సాయి అని పెట్టాల్సి వస్తుంది బ్రాకెట్లో. సాయి అని ఏమన్నాడంటే ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాను, నీ క్యారెక్టర్ ఏదో నా క్యారెక్టర్ ఏదో, ఇట్లా కాదు నా పేరు అజయ్ అని పెట్టేసేయి అన్నాడు. అన్న కాళీష్ అన్న, కాళీష్ అన్న పేరు కూడా ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పేసి, టెక్స్ట్లో ఆన్లైన్ టెక్స్ట్ చేస్తూ ఉంటాం, టెక్స్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అని చెప్పి, లక్కీ అని పెట్టుకో పేరు బాగుంటుంది అన్నాడు. అండ్ వీళ్ళిద్దరు మీరు చూస్తుంటారు, అన్నతో పాటు నాతో పాటు వీళ్ళు కూడా ఎక్కువ వీడియోస్లో కనిపిస్తారు మీకు. థ్యాంక్ యూ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. మా టీం ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అడుగుతున్నారు, మా టీం ఇన్స్టాగ్రామ్ ఐడీస్ కానివ్వచ్చు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మనకి మన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పేజ్లో మనకి crazyboys.ins అనేది మా టీమ్ని ఫాలో అవుతూ ఉంటుంది. మీరేమైనా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు వాళ్ళ ఐడీస్ ఫాలో అయిపోవచ్చు. ఓకే కొంచెం మీరు అరవకుండా ఉంటే మేము మాట్లాడగలం మీ వాయిస్ అనేది. వర్ణన్ మాట్లాడతాడు ఒక 2 నిమిషాలు అయితే, వర్ణన్ మాట్లాడతాడు. ఎప్పుడు లైవ్ కండక్ట్ చేసినా అన్న గురించి అడుగుతూనే ఉంటారు కదా, మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు. తుఫాన్ వచ్చే ముందు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది, సో 2 నిమిషాలు ఓపిక పడితే అందరూ మాట్లాడతారు. యూట్యూబ్ గురించి నేను చాలా నేర్చుకున్నాను, యూట్యూబ్లో నాకు ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి కారణం లైక్ సాయి కృష్ణ అన్న, అట్లాగే మధు టెక్ రాక్, వీళ్ళంతా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు, యూట్యూబ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట, యూట్యూబ్ అప్డేట్స్ ఇస్తుంటారు. యూట్యూబ్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ వెంటనే చెప్పి మనకి యూట్యూబ్ గురించి తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల నేను చాలా చాలా అంటే చాలా నేర్చుకున్నాను యూట్యూబ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తప్పకుండా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మేము రిప్లై ఇస్తాం. ఇప్పుడు మేము స్టేజ్ మీద ఉన్నా కానీ మా టెక్నీషియన్స్ సపోర్ట్తో మేము అవన్నీ ప్రతిదీ మీ యొక్క చాట్ మేము ఖచ్చితంగా మేము మీ కామెంట్స్కి రిప్లై ఇస్తామన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా నా టీంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నిజంగా వీళ్ళ వల్లే నేను ఇంతవరకు సపోర్టెడ్గా వచ్చానన్నమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ మొదలెట్టిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు నాతో గౌతమ్ కానివ్వచ్చు, కృష్ణవంశీ కానివ్వచ్చు, వీళ్ళతో మూవ్ అవుతూ వచ్చాను. తర్వాత నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ 2 టైమ్స్ వెళ్ళిపోయానమాట, అక్కడ గ్రో చేసుకోవచ్చు ఛానల్ని, అక్కడ స్టార్ట్ అవుదామనేసి. అక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది చాలా అవసరమైపోయింది, ఇంకా రిటర్న్ వచ్చేసి నేను మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఆ టైంలో వర్ణన్ కానివ్వచ్చు, ఇట్లా సాయన్న కానివ్వచ్చు, మళ్ళీ కాళీషాన్న కానివ్వచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్రెస్ట్తోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళే. నాకు ఫస్ట్ హెల్ప్ఫుల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే వాళ్ళ ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అట్లాగే కాదు, వాళ్ళు మాత్రమే కాదు, నాకు ఇంకా బిహైండ్ ద కెమెరా నాకు చాలామంది నా ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్పను, మేజర్గా నాకు అసలు ఇష్టం ఉండదు థ్యాంక్స్ చెప్పడం అనేది నా అనుకున్న వాళ్ళకి.
అండ్ అందుకే నేను ఏదో ఫ్లోలో వస్తుంది కానీ చెప్పను. అండ్ అట్లాగే ఓకే అండ్ అలాగే మనకి బ్యాక్గ్రౌండ్లో డ్రింక్స్ ఉన్నాయి. టెక్ టీమ్ టీమ్ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డ్రింక్స్ ఇవ్వాలి. ఓకే తప్పకుండా ఇప్పుడు మాట్లాడ మీరు ఇచ్చే కామెంట్స్కి మేము ఇప్పుడు రిప్లై ఇవ్వకపోయినా ఖచ్చితంగా తర్వాత ఇస్తాము మీకు, దీని వీటన్నిటికి రిప్లై ఇస్తామన్నమాట. అండ్ అలాగే ప్రతి నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ 1 మిలియన్ తర్వాత ప్రతి నెల మేము 2 లైవ్స్ కండక్ట్ చేస్తామన్నమాట. అందులో టీం లేకపోయినా నేను అన్నయ్య ఉంటాను, అప్పుడప్పుడు టీం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ర్యాండమ్గా చేస్తూనే ఉంటాం లైవ్స్ అనేవి కంటిన్యూస్గా. ఓకే బిర్యానీ వీడియోస్ ఎక్కువ, నిజంగా మీ అందరికీ సారీ చెప్పుకోవాలి. నేను మేము ఎక్కువ చేసిన వీడియోస్ ఏంటి అంటే బిర్యానీ వీడియోసే. అండ్ చాలామంది చిరాకు పడ్డ వాళ్ళు ఉన్నారు, వాటిని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే ఇంకా చాలు ఆపేయండి అని చెప్పి చాలామంది చెప్పారు. మేమేందంటే ఛానల్ మేము ట్రై చేసాం, బట్ మేమేందంటే 1 మిలియన్కి చాలా త్వరగా బూస్ట్ అవ్వాలి. ఎందుకో బిర్యానీ వీడియోస్ చేస్తే చాలామంది చూస్తున్నారు, అందులో మాకు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ మేము 1 మిలియన్ చాలా తొందరగా గ్యాదర్ అవ్వాలి, మాకు చాలా తొందరగా రీచ్ రావాలని చెప్పేసి మేము అది కూడా ఏదో చేయాలని చేయలేదు. ఖచ్చితంగా మేము మీకు ఎంతో కొంత కామెడీని ప్రజెంట్ చేసామే అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఎప్పుడైతే మేము 8 లాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యామో ఇంకా కామెంట్స్ పరంగా మేము కామెంట్స్ని రెస్పెక్ట్ఫుల్గా తీసుకొని కామెంట్స్ని ఫాలో అయిపోయి మేము బిర్యానీ వీడియోస్ కూడా ఆపేసామన్నమాట. అండ్ ఎప్పుడు ఇంకా ది దాటిలో కూడా మిమ్మల్ని నవ్వించడానికి ది బెస్ట్ ఇంకా కామెడీ చేయగలం అనుకుంటే బిర్యానీ వీడియోస్లో ఖచ్చితంగా మళ్ళీ ముందు ముందు కంటిన్యూస్గా చేయకపోయినా ఖచ్చితంగా చేస్తాం వీడియోస్ అనేవి. అండ్ అలాగే ఇంకా వీడియోస్ గురించి ఓకే వీడియోస్ ఎందుకు చేయట్లేదు, షార్ట్స్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. వీడియోస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, మేము ఫస్ట్ 2 లాక్ సబ్స్క్రైబర్స్ పెట్టుకున్నాక మేము అసలు షార్ట్స్ అనేవి చేయకూడదు అన్నాము. మేము ఎక్కువ టాలెంట్ అనేది మీకు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అనేది మేము వీడియోస్లోనే తీసుకొద్దాం అనుకున్నాము. షార్ట్ ఫిల్మ్స్ చేసి ఆల్బమ్ సాంగ్స్ చేసి ఇలా ఒక ప్లాన్తో ఉన్నామన్నమాట. ఆఫ్టర్ 2 లాక్ సబ్స్క్రైబర్స్ తర్వాత నాకు నా టీం చెప్పింది, నా ఫ్రెండ్ చెప్పాడు 1 మిలియన్ ఎందుకు అవ్వకూడదు, 1 మిలియన్ వరకు మనం ఎందుకు రీచ్ అవ్వకూడదు అని చెప్పేసి. అందుకు నేను కూడా ఆలోచించాను, నాకు లేనిది వీళ్ళు కూడా ఇట్లా అనుకుంటున్నప్పుడు మనం కూడా ఎందుకు దాని గురించి 1 మిలియన్ ప్లాన్స్ వేసుకోకూడదు అని చెప్పేసి 1 మిలియన్కి ప్లాన్ పెట్టేసి 1 మిలియన్ రీచ్ తెచ్చుకోవాలనేసి మేము 1 మిలియన్ వరకు షార్ట్స్ చేస్తూనే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ది బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆగామన్నమాట. అందుకే ఒకవేళ మాకు టైం ఉన్నా కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయలేదు. ఖచ్చితంగా మేము ఆఫ్టర్ 1 మిలియన్ మేము తీయాలని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ కంటెంట్స్ కూడా అరేంజ్మెంట్ చేసి పెట్టుకొని ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయన్నీ, ఇంకా వాటి ప్రీ ప్రొడక్షన్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వరకు తీసుకొచ్చి మీకు ది బెస్ట్ ఇస్తామని ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే కోరుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూసుకున్నట్టయితే వస్తున్నాయి చాలా లైవ్లో చాలామంది కామెంట్ చేస్తున్నారు, బట్ ఏంటంటే టీం కూడా మాట్లాడాలి కాబట్టి నేను పర్సనల్గా ఖచ్చితంగా దీని తర్వాత మీకు ప్రతి ఒక్కరి కామెంట్ రిప్లై ఇస్తాను. షార్ట్ ఫిలిమ్స్ మీరు ఎట్లాగే మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, షార్ట్స్ చూసే ప్రతి ఒక్కరూ ఈ 1 మిలియన్ వరకు చాలామంది ఆఫ్ ద 80% ఆర్ 95% సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా షార్ట్స్లోనే షార్ట్స్ స్క్రోల్ చేస్తూనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అందులో మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, వీడియోస్ చేయట్లేదా అని అడుగుతున్నారు. మీరు షార్ట్స్ చూసినప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లోకి విజిట్ అయిపోయి ఛానల్ పక్కన సబ్స్క్రైబ్ నోట్ పక్కన సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మనకి బెల్ ఐకాన్ వస్తుందన్నమాట. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆన్ పెట్టుకోండి. అప్పుడు మేమేం అప్డేట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరు మమ్మల్ని కలిసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే ఈ మాటే, వీడియోస్ చేయట్లేదు ఏంటి, వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏంటి అనేసి. లేదు, మేము ప్రతి వీక్కి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. బట్ ఈ సమాధానం ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఛానల్లోకి వెళ్ళి
ఛానల్లో బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నారా, ఆల్ అన్ని ఉందా లేదా ఒకసారి చూసుకోగలరు, అండ్ ఇప్పుడు ఒకసారి చూసుకోగలరు. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను మాత్రమే కాదు మా టీం కూడా మాట్లాడుతుంది. వర్ణన్న మీతో మాట్లాడతాడు. ఓకే, ఇస్తాడు సెల్ఫీ ఇస్తాడు, కొంచెం ఆగితే. ఓకే వర్ణన్న, సో మీ ఫ్యాన్స్కి ఏం చెప్తావో ఈ 1 మిలియన్ సెలబ్రేషన్స్లో? ఫ్యాన్స్ అనేవాళ్ళు నీకు కూడా ఉన్నారు, వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్పాలో చెప్పాలి. వాళ్ళకి వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా చెప్తావో తెలీదు, సో వచ్చి మాట్లాడితే మీ ఫ్యాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం అందరూ అరవకుండా సైలెంట్ ఉంటే మాట్లాడతాను. వాయిస్ బాగాలేదు, కొంచెం మాట్లాడతాను, అరవద్దు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్విటేషన్ మందించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడే కాదు, బయట నుంచి చాలామంది రాలేకపోయారు కొందరు, మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. ఇవాళ ఏంటంటే తెలుసుగా అందరికీ, ఏంటో కొంచెం జరుగుతావా, 1 మిలియన్ తెలుసు కదా. సో నేను చెప్పాలంది ఒకటే, ఈ ఛానల్కి నాకు ఎలా బాండింగ్ ఏర్పడిందంటే అది లాక్డౌన్ టైము. లాక్డౌన్ టైంలో నేనేదో సైలెంట్ ఉంటే ఒక చిన్న క్యారెక్టర్ ఉందన్న సాయి నా దగ్గరికి వచ్చాడు, సాయి గౌతమ్ వచ్చి అన్న ఒక క్యారెక్టర్ చేయాలంటే నాకేందో మొహమాటపడి నేను చేయను తమ్ముడు అన్నాను. అన్న నువ్వు చేయాల్సిందన్న చేయించి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. సరే ఎన్నో ఒక రెండు టేకులు ఎక్కువ పట్టినాయి అనుకోండి, బట్ చేశాను అది లాక్డౌన్ టైంలో ఆ చిన్న క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత అదే నా ఫస్ట్ వీడియో క్రేజీ బాయ్స్లో. తర్వాత వెంటనే ఇంకా మల్లీశ్వర్ సాంగ్ కవర్ సాంగ్ చేద్దామని తమ్ముడితో కన్సల్ట్ అయ్యాను. తమ్ముడు అన్న చేద్దామన్నా అని ఇద్దరం అనుకొని సాంగ్ మొదలుపెట్టాం. ఆ సాంగ్కి మంచి విమర్శలే వచ్చాయి. ఆ సాంగ్తో వర్ణన్ అనేవాడు ఇంకొంచెం గుర్తింపు పొందాడు. కొందరు చాలామంది యూట్యూబ్ అనేది ఏముందిలే వీడియోలు తీసుకునే వాళ్ళు అనుకుంటారు. యూట్యూబ్ అనేది నాటే చిన్న మ్యాటర్ కాదండి, ఎందుకంటే నేను ఒక చిన్న నార్మల్గానే ఉంటాను, కామన్ మ్యాన్గానే ఉన్నాను. కానీ ఈరోజు నాకు బయటికి వెళ్తే ఒక పర్సన్ సెల్ఫీ అడుగుతున్నాను. మిమ్మల్ని ఎవరైనా సెల్ఫీ అడిగారా ఎప్పుడైనా? యూట్యూబ్ ఒక పర్సన్ని సెల్ఫీ అడిగిన దాకా తీసుకొచ్చేదాన్ని, ఇది నాటే ఈజీ. సో అది ఏదైనా సరే బై లక్ అది కూడా ఉండాలి, టాలెంట్ అనేది కూడా ఉండాలి. ఇవాళ నన్ను బయటికి వెళ్తే సెల్ఫీ అడుగుతున్నారు, నాకే కొత్తగా ఉంది నేనేనా అని. అది కేవలం ఇదే యూట్యూబ్ అండి, మా క్రేజీ బాయ్స్ కారణం. క్రేజీ బాయ్స్ లేదే మనం లేము, క్రేజీ బాయ్స్ అంటేనే మీరు, మీరు లేదే మేము లేము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయి మా తమ్ముడు. తమ్ముడు గురించి చెప్పాలంటే తమ్ముడు నేను మా షూటింగ్లో చాలా కామెడీగా ఉంటాం, లైక్ టామ్ అండ్ జెర్రీ టైపు. మీ అందరికీ ఏంటండి తమ్ముడికి ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు చెప్తారా? మీకు ఎన్ని గెస్? మీ టీం మన టీంలో ఎవరు అని చెప్పగలరా తమ్ముడు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అట్లీ. ఆ తమ్ముడికి అట్లీ అంటే అట్లీ డైరెక్టర్ గారంటే చాలా ఇష్టం, ఆయన ఇన్స్పిరేషన్. తమ్ముడు నువ్వు అంత డైరెక్టర్ కావాలని చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలామంది బయట కనబడితే అన్నా ఏందన్నా సరే మాట్లాడట్లేదు, ఏందన్న అంత ఇగో ఏందన్న అని అడుగుతున్నారు. బ్రో మేము కనపడితే ఎవరు కనపడినా సరే పలకరిస్తాం బై, మేము ఏదో పనిలో ఉండి తల ఉంచి పక్కకు పోతుంటే మీరు చూడలేదని అలా ఫీల్ అయ్యి మీరు అలా అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఎవరు కనపడినా సరే బయట ఖచ్చితంగా మాట్లాడతాం, ప్రతి ఒక్కరిని పలకరిస్తాం, ఇలాంటి ఏం ఫీల్ అవ్వద్దు. ఇంకొకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటి దాకా తెచ్చిన మన ఛానల్ని మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. ఇంకా నెక్స్ట్ వస్తే మన టీంలో చిన్న ఈ అబ్బాయి మంచి హ్యూమర్ కామెడీ హ్యూమర్ సెన్స్ ఉంది, చాలా బాగా చేస్తాడు. ఈ అబ్బాయి ఇటీవలే చూసుంటారు పోతిరాజు గెటప్ వేశాడు, గెటప్లో ఒక డప్పు కొట్టే వేషం వేశాడు, ఎక్సలెంట్గా విమర్శలు వచ్చాయండి.
నాకు కడప నుంచి తిరుపతి నుంచి పెద్ద పెద్ద కామెంట్లు ఇచ్చారండి ఈ అబ్బాయి గురించి చాలా బాగా చేస్తాడు తమ్ముడు ఇలా ఎప్పుడు చేయాలి ఆల్ ది బెస్ట్ కుదిరినప్పుడల్లా మనతో నెక్స్ట్ సాయి ఈ సాయి బ్రో అంటే మందరిలో కంటే పెద్దోడే కానీ సరదా విషయంలో మాత్రం చిన్నపిల్లోడే చాలా యాక్టివ్గా ఉంటాడు ఎప్పుడూ జోకులు వేస్తుంటాడు షూట్ టైంలో మేము ఎంత సీరియస్గా షూట్ చేస్తున్నా మధ్య మధ్యలో కామెడీలు వేస్తూ మమ్మల్ని నవ్విస్తుంటాడు యాక్టింగ్ కూడా అంతే బాగా చేస్తాడు సో బ్రో అయితే అలాడిస్తాడు ఇంకో బ్రో మన ఫ్యాన్స్కి హాయ్ చెప్పు హాయ్ ఓకే థ్యాంక్ యూ బ్రో నువ్వు కూడా క్రేజీ బాయ్స్లో ఎప్పుడు ఇలా బాగా చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ తమ్ముడు గౌతమ్ ఇతను చాలా తక్కువ కనబడతాడు ఆటగాడు వేటగాడు అని స్టార్టింగ్లో ఉన్నాడు మళ్ళీ స్టడీస్ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయాడు దూరం వెళ్ళాడు తమ్ముడు ఎక్కడున్నా సరే మన ఛానల్కి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు ఏ టైంలో ఉన్న టైం దొరికిందని ఖచ్చితంగా వస్తాడు తమ్ముడికి లేడీ ఫ్యాన్స్ కూడా క్రేజీ బాయ్ చాలా ఎక్కువ తమ్ముడు ఒకసారి ఫ్యాన్స్ హాయ్ చెప్పు హాయ్ ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాళేశ ఇతను తెలిసే ఉంటారు ఇతను కూడా రీసెంట్గానే మన ఛానల్ చేస్తూ ఉన్నాడు తెలుసు కదా పాము కొట్టేది ఎరా సాయి అంటాడు అక్కడి నుంచి ఫేమస్ అయిపోయాడు సాయి కాళేశ నువ్వు కూడా ఇలా మన దాంట్లో ఇంకా కంటిన్యూ చేసి బాగా పేరు పొందాలని కోరుకుంటున్నాను ఇక నా గురించి వస్తే నేను ఇక్కడ దాకా వస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో నార్మల్గా ఉండేవాడిని నాకు డ్యాన్స్ అంటే ప్యాషన్ అంతే యాక్టింగ్ నేను ఎప్పుడు చేయలేదు ఒక డ్యాన్స్ వల్ల ఇటు రావాల్సి వచ్చింది ఈ ఫీల్డ్కి యాక్టింగ్ అనేది ఇంకా అలవాటు చేసుకున్నాను నేను ఈ ఛానల్లో వచ్చినాక నాకు ఎంత పేరు వచ్చిందో నాకు నేను మాటలు చెప్పలేను ఇదంతా మీ వల్లే మీరు లేని నేను లేను మీకు ఎల్లప్పుడూ మీ క్రేజీ బాయ్స్ ఫ్యాన్స్ అందరికీ మీకు రుణపడి ఉంటాం ఇలాగే మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న కూడా సబ్స్క్రైబ్ అండి ఇలాగే మన ఛానల్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాము కంటెంట్లు కొత్త కొత్తవి మీకోసం రెడీ చేస్తాము మేము వీక్లీ మూడే తీస్తున్నాము అది మీరు కొందరు ఇంకా కావాలి బ్రో అంటున్నారు మాకు వీలైనంత కుదిరినంత సాధ్యంగా మేము ఇంకా తీయటానికి ప్రయత్నిస్తున్నాము మ్యాక్సిమం ఇంకా రాను రాను పెంచుతాం వీడియోలు మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకా ఓకే బ్రో ఇక్కడ అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అందరూ వచ్చి తప్పకుండా భోజనం చేసి వెళ్ళండి బయట పక్కన ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి డ్రింక్స్ ఉన్నాయి తీసుకోండి నెక్స్ట్ ఇంకా మా టీంలో ఎవరైనా మాట్లాడితే సో సాయన మాట్లాడతాడు సాయన వచ్చి మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలో చెప్తే వాళ్ళు కొంచెం బూస్టప్ అవుతారు నిన్ను చూసి థ్యాంక్ యూ సాయి అంటే అన్న యాక్షన్ చెప్తేనే చేస్తాడు నిజంగా ఎప్పుడు అదే యాక్షన్ యాక్షన్ ఓకే సార్ ఓ యాక్షన్ యా మీరు చూసే ఉంటారు మీరు బ్లూపర్స్ పెట్టినప్పుడు కూడా అది అంటేనే చేస్తాడు లేకపోతే లేదు అది అనుకోవాలి డైరెక్టర్ అనకపోయినా పర్లేదు ఆయన అనుకుని ఆయనే చేయాలి ఫస్ట్ అది ఇందాక మేము ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు కూడా అన్న ఏందన్న అది కొంచెం సరిగ్గా పెట్టండి అన్న అంటే ఒకసారి ఇప్పుడు చెప్పు సార్ యాక్షన్ చెప్పు సార్ చేస్తా యాక్షన్ చెప్పు సార్ అంటున్నాడు ఓకే అన్న యాక్షన్ చెప్తాను చెప్పన్న యాక్షన్ ఓకే సాయి థ్యాంక్ యూ సాయి అందరికి నమస్కారం అండి ఇలా మిమ్మల్ని అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా మీరు ఇచ్చిన ప్రోత్సాహమే 1 మిలియన్ అనేది ఒక డ్రీమ్ అచీవ్మెంట్ అండి సాయి బాట కష్టం అంతా ఎంత కాదు నా ఫస్ట్ సైతానికని ఇది ప్రోగ్రామ్ చేశానండి సై ఈ షార్ట్ ఫిలింకి ముందర నేను ఫస్ట్ సైతానికని ఇదని వేరే ఛానల్లో వర్క్ చేశాను అప్పటి నుంచి నాకు సాయి పరిచయం అయ్యాడు నేను సాయి అన్న నేను కూడా చేస్తున్నానన్న ఇలా సపోర్ట్ కావాలి అందరు మనం కూడా ఛానల్ వర్క్ చేసి పెట్టుకొని ఇలా చేద్దామన్నా అన్నాడు సాయి నిజంగా సాయి థాట్ ఆ విజన్ చూస్తుంటే అతను పడ్డ కష్టం ఉందల అసలు అతనున్న ఏజ్కి అతను పడే కష్టానికి అంతా ఎంత కాదండి అతను 24 అవర్స్ నైట్ పెట్రోల్ బంక్లో వర్క్ చేసి మార్నింగ్ స్క్రిప్ట్ అంత స్క్రిప్ట్ వర్క్ చేసుకొని మాకందరు కాల్స్ చేసి మెసేజ్ చేసి అన్న టీంలో అందరూ గ్యాదర్ చేసుకొని వచ్చి అతని షూట్కి మేము తీసే 3 షార్ట్స్ మిమ్మల్ని నవ్వించడానికి 1 మినిట్ షార్ట్కి మేము బర్త్డే కష్టం అంతా ఎంత ఉండదండి
ఆ అచీవ్మెంట్లో అతను చేసేది చాలా కష్టపడతాడు, మమ్మల్ని అందరిని అన్న ఇలా చేయండి ఎలా చేయండి అన్న ఇలా చేయండి అన్న అని మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎంతో మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడతాడు సాయి. అతను నిజంగా ఎక్కడ ఉండవలసినట్టు కాదు, నెక్స్ట్ మేబీ టాలీవుడ్ అని సాయి ఇండస్ట్రీలో ఉంటాడు. అది తప్పకుండా జరుగుతుందండి, చూస్తారు మీరు అంతా తప్పకుండా జరుగుతుంది. అప్పుడు అప్పుడు కూడా మమ్మల్ని తీసుకెళ్తాడు, ఆడు కూడా మేము చేస్తాము. ఇక్కడ కూడా యాక్షన్ చెప్పాలి మాకు తప్పదు సాయి, సాయి యాక్షన్ చెప్తేనే మేము చేస్తాం అక్కడ కూడా. అలానే మీ అందరూ వచ్చి ఇచ్చేసిన అందరికీ చాలా ధన్యవాదములు అండి. మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా కష్టపడి చాలా మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇంత దూరం వచ్చామండి. అండ్ వన్ మోర్ థింగ్, సోషల్ మీడియా అన్నాక యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా మందికి చాలా మంచి యూజేజ్ అండి, చాలా మంచిది. అందరూ వచ్చి యూట్యూబ్లో ఇలా ఎవరు ఇంట్రెస్ట్ ఉండి ఛానల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే స్క్రిప్ట్లు రాసుకొని చేయొచ్చు. ఇక వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమన్నా వాళ్ళు ఇప్పుడే ఏదో ఒకటి అనుకుంటారు, వాళ్ళకి అదే పని, వాళ్ళ వాళ్ళ గురించి ఏం పట్టించుకోబాకండి. ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఏం పట్టించుకోబాకండి. మీరు ఏమనుకుంటారో, మీరు గురించి మీరు బయటికి ఏం చూపించాలనుకుంటారో, మీ టాలెంట్ మీరు చూపించుకోవచ్చు. సోషల్ మీడియా గొప్ప ప్లాట్ఫామ్ అండి. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని కొన్ని రీల్స్ చూస్తున్నాను, ఒక లేడీస్ చేసేవి కూడా వాళ్ళని కొద్దిగా ట్రోల్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా చాలామంది డిస్కరేజ్ చేసి ఆపేస్తున్నారు చేయడం. ఇలా ట్రోల్స్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు, అది కూడా చేయొద్దండి, చాలా తప్పండి. ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దండి. అందరూ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటా ముందుకు సాగిపోవాలి. యూట్యూబ్లో కానీ వీడియోస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ వీడియోస్ చేసేటప్పుడైనా ప్రోత్సహించేటట్టు ఉండాలండి. ఒక వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటారు, ఏం పట్టించుకోవద్దండి. అందరూ బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ చెప్పి వచ్చేది ఏంటంటే, ఈ 1 మిలియన్ మైల్ రాయ్ అనేది చాలా గొప్ప థాట్ అండి, మన సాయి అచీవ్మెంట్ కాదు. అన్న 1 లాక్ ఇప్పటికి అయిద్దన్న, 1 లాక్ ఇప్పుడు అయిద్దన్నా, మనకి 1 లాక్ అచీవ్మెంట్ కావాలన్న అన్నప్పుడు ఆ సిల్వర్ బటన్ వచ్చినప్పుడు సాయి సంతోషం అంతా ఎంత లేదండి. వాళ్ళ పేరెంట్స్ని కూడా కలిశాను నేను, వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఎందుకురా ఈ వీడియోస్ ఏంద్రా, ఈ స్క్రిప్ట్లు ఏంద్రా, నువ్వు ఏంద్రా అన్నారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెల్ సెటిల్డ్ అండి. కెనడాలో ఆస్ట్రేలియాలో ఉంటారు సాయి ఫ్యామిలీ అందరూ, వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారండి. అందరూ వాళ్ళే వెల్ సాయి చూస్తున్నారు, సాయి సాయి చూస్తున్నారు. మా కుటుంబం గౌరవం పెంచావురా నువ్వు అన్నట్టు కాల్ రేగిస్ ఎగరేసిన తిరుగుతున్నారు, మా అవార్డ్రా అని. సాయి వల్ల మేము కూడా కాల్ రేసి పెడుతున్నాం, సాయి మా సాయి మా డైరెక్టర్ అని. అలానే కూడా మమ్మల్ని మంచి స్థాయికి నిలిచాడు సాయి, దట్ ఈస్ సాయి. సాయి హార్డ్ వర్క్, ఆ ప్యాషన్ అనేది చాలా ఇంట్రెస్ట్, చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ ఈ బీటెక్ అయిపోయినాక నేను రావణ్ నాయుడు ఇంటర్నేషనల్ కాలేజ్ ఒంగోలులో చదివాను. ఆ కాలేజీలో అయిపోయినాక తర్వాత బీటెక్ చేద్దామని బీటెక్ అయిపోయినాక హైదరాబాద్ వెళ్ళాను జాబ్ పర్పస్ మీద. అమీర్పేటలో కోచింగ్ తీసుకున్నాక 1 మంత్ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, అసలు అది ఏందో తిరణాలు తిరణాలు ఉంది. వాళ్ళు వెళ్ళడం రావడం ఎంత, వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు ఏందో అర్థం కావాలి. ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకాకుండా, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా ఏదైనా చేయొచ్చండి, అది మెయిన్ థింగ్ అండి, దట్ వాజ్ మెయిన్ థింగ్. కూర్చోండి కూర్చోండి, వెళ్ళొద్దండి. దట్ వాజ్ ది మెయిన్ థింగ్ అండి, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఏ తప్పు ఏ పని చేసినా కూడా వీఆర్ ది లీడర్స్ అంతా వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇంట్లో పళ్ళకండి, ఏం పట్టించుకోపోకండి. మీరేం చేద్దాం అనుకున్నారు, మీరేం అవుదాం అనుకున్నారు అది ఏముంటుంది. మన డిఓపి సిసి ఉన్నాడు, సిసి అన్న అతను యాటిట్యూడ్ బాగుంటుందండి. మా అది చేయొద్దు ఇది చేయొద్దు అంటాడు అన్న, మన ఇష్టం అన్న, మన ఇష్టం వచ్చినట్టు ఉండాలన్న అంటాడు సిసి. దాంట్లో ఆ సిసి డిఓపి సిసిలో నాకు అది నచ్చిద్ది. అలానే మీరు ఏదే కావాలంటే అది చేసుకోండి. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మరొక్కసారి క్రేజీ బాయ్స్ అందరికి నమస్కారాలు అండి. అండ్ వరుణ్ మేము సండే ఎంజాయ్ చేసినంత ఏ రోజు చేయమండి షార్ట్స్లో. మేము చేసే షార్ట్స్ కన్నా మేము చేసే ఎంటర్టైన్ బిహైండ్ ద స్కిన్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది అంతా ఎంత కదండి. వరుణ్ క్రేజ్ మామూలుగా ఉండదు. వరుణ్ అన్న వరుణ్ అన్న అని వస్తుంటారు నా అక్కడికి. థ్యాంక్ యూ వరుణ్, థ్యాంక్ యూ. అండ్ మన కాలేజ్ ఫ్రెండ్ అండి, జిగిడి చిన్నప్పటి నుంచి దోస్తా అండి. ఏ కాలేజీ ఆ కాలేజీ రే వీడియోలు చేద్దాం వీడియోలు చేద్దాం గబగబ వస్తాడు, అంత ఇంట్రెస్ట్ మనోడికి. చాలా అతను కూడా చాలా ప్యాషన్ ఉందండి.
ఇలానే మా అందరిని సపోర్ట్ చేస్తారు, మా టీం అందరిని సపోర్ట్ చేస్తారని మీ అందరిని కోరుకుంటున్నాను. దట్ వాజ్ ద మెయిన్ థింగ్, మై లీడర్ మై డైరెక్టర్ సాయి అండి. అన్నా నేను యాక్చువల్లీ నేను నాది బిజినెస్ షాప్ అంటే జ్యూస్ షాప్ అదేనండి. అన్నా జ్యూస్ షాప్లో సాయి నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది సాయి, నేను వస్తాను సాయి అంటేనే నేను జ్యూస్ షాప్లో వర్క్ చేసి అంత మొత్తం చేసుకొని మరీ రెడీ అయ్యి వెళ్ళిపోయేవానండి. ఇంట్రెస్ట్కి వెళ్ళేవాడిని, చాలా ప్యాషన్కి వెళ్ళేవాడిని. అతను ఆ ప్యాషన్ ఆ ఇంట్రెస్ట్ చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా చేస్తాను సాయి, ఇంకా ఏ క్యారెక్టర్ అని చేస్తాను సాయి అని. ఇంట్రెస్ట్ ఎవరి ద్వారా వచ్చింది? నీకు డైరెక్టర్ ద్వారా వచ్చింది. ఆ డైరెక్టర్ సాయి. నెక్స్ట్ అట్లీ, నెక్స్ట్ అట్లీ పక్క పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అండ్ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మమ్మల్ని మా ఆహ్వానాన్ని మన్నించి అందు వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు కోరుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయికి థ్యాంక్ యూ సాయి. మా రీసెంట్ దోస్తండి, రీసెంట్ బాగా ఇంట్రెస్ట్ ఈ మధ్య నుంచి వస్తున్నాడు. ఇక్కడి నుంచి ప్రతి ఛానల్లో ప్రతి షార్ట్ ఫిల్మ్లో కనపడతాడు. మీరందరూ కూడా అతను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శశి టంగుటూర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయికి థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన అందరికీ మరొకసారి క్రేజీ బాయ్స్ 1 మిలియన్ థ్యాంక్ యూ సాయి. సో ఓకే అన్న, నిజంగా చాలా గొప్పగా మాట్లాడేవన్న. కాళీశాన మాట్లాడతాడు, కాళీశాన కూడా తెలుసు కదా. సో చూసేవంటారు కాళీశాన కూడా ప్రతిసారి. యా అదే అదే. సో కాళీశాన నీ ఫ్యాన్స్ కోసం నువ్వు కూడా మాట్లాడాలి. హాయ్ అందరికీ, ముందుగా నమస్తే. ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులకి, అలాగే లైవ్ చూస్తున్న 1 మిలియన్ సబ్స్క్రైబర్లకి నా ఒక్క మరియు మా టీం తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు నాకు ఇది నార్మల్గా ఇది చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే నాకు ఒక 8th క్లాస్ నుంచి నాకు వీడియోస్ చేయాలన్నా కూడా, ఏదైనా చేయాలన్నా కూడా, అంటే మా పెదనాన్న వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నారు. సో ఇంకా నేను కూడా అటు వెళ్ళేసి మనం కూడా చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉంది. కానీ వన్స్ నేను సాయి వాళ్ళ ఛానల్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో నాకు అర్థమైందనమాట దాని వెనకాల ఎంత ఇంత ఉండిద్దా అని. ఒకసారి నా చేతి కెమెరా ఇచ్చి అన్నా ఇట్లా పట్టుకోవాలి అంట పట్టుకోవాలన్నా అంటే ఆ ఫ్రేమ్స్ సరిగ్గా ఏం తెలియక అంటే నేను ఇంకా ఏం తెలియకుండానే ఇంత అంతలో నేను ఏదైనా బిగ్ స్క్రీన్లో ఆలోచించుకున్నాను అనమాట మొత్తం. కానీ సాయి దగ్గరికి వచ్చాక నేను మొత్తం అది నాకు అంత ప్యాక్ ఇంకా ఏం అర్థం కాలేదు ఇంకా. ఓకే, మొదటి నుంచి ఇప్పుడు మనం అడిగేశాము ఈ ఛానల్ నుంచి. సాయి థ్యాంక్ యూ సాయి, ఎందుకంటే నేను ఫస్ట్లో మిమ్మల్ని 1 లాక్ దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి సాయికి మెసేజ్ చేశాను 1 లాక్ దగ్గరలో ఉన్నప్పుడు, సాయి ఖచ్చితంగా మీరు 1 లాక్ అది రీచ్ అయిపోతారు, ఇంకా 1 లాకే కాదు ఇంకా చాలా చాలా తొందరగా సక్సెస్ అవుతారు మీరు. అట్లాగే నాకేమైనా సరే ఒక ఛాన్స్ ఉందా సాయి అని చెప్పేసి అడిగాను. నేను అడిగితే అన్నా ఖచ్చితంగా ఉంటుందన్నా, అంటే ఇప్పుడే వీళ్ళంతా షార్ట్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా ఉంటుంది అన్న, నీకు ఖచ్చితంగా క్యారెక్టర్ రాస్తున్నా అన్న అన్నాడు. కానీ అనుకోలేదు ఇలా షార్ట్స్లోకి వస్తాను ఇట్లా యాక్ట్ చేస్తాను అని చెప్పి నేను అనుకోలేదు ఎప్పుడు. కానీ థ్యాంక్ యూ సాయి, షార్ట్స్లోకి కూడా నాకు సపరేట్గా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు ఆ పాముది వీడియో, అది ఎరా సాయి అనే డైలాగ్ కూడా ఉంది దాంట్లో. పాముది దాంట్లో మన సాయి అన్న ఎరగదీసాడు, కర్ర పట్టుకొని ఊపుతూనే ఉంటాడు. అది ఫస్ట్ వీడియో అది నాది. అప్పుడు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఓకే, మనము ఒకవేళ తీయాలనుకుంటే ఫ్రేమ్స్ పట్టుకొని ఇలా తీయాలి అలా తీయాలని చెప్పేసి. ఏంటంటే ఎట్లా తీయాలి ఏందనేది చాలా కష్టం అనమాట. మనం ఏందో అనుకుంటాము, ఒక వీడియో తీసేసి వర్క్ అట్లా చూసేసి దాని వెనకాల నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే దాన్ని ఎటువంటిగా ఏం పట్టించుకోకుండా. అలాగే సాయి అంటూ సాయి షూట్లో ఎలా ఉంటాడంటే ఏదన్నా సరే
టేక్స్ తీసుకున్నాం అనుకో, నేను ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు నేను 5 టేకులు తీసుకున్నాను అండి. ఫస్ట్ వీడియోలో నేను 5 టేకులు తీసుకున్నాను. అది ఫస్ట్లో వెళ్ళిన వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నా టేక్స్ తీసుకున్నాను అనమాట. నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఏరా సాయి మీ నాన్న ఇట్లాగే పనిలో పెట్టినప్పుడు వీళ్ళేనా అని చెప్పేసి అని చెప్పినప్పుడు 5 టేక్స్ తీసుకున్నాను. అప్పుడు అన్న వాళ్ళు అందరూ అయిపోయిందన్న, కానీ కూల్గా చెప్తున్నాడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కసారి కోపపడటం కానీ చిరాకు పట్టడం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా కూల్గా మాట్లాడతాడు, చాలా కూల్గా ఉంటాడు. మన ప్రొఫైల్ ఇది, మన దీంట్లో ఉన్న యూట్యూబ్లో కానీ బయటికి వెళ్ళిన ఫిలిం ఇండస్ట్రీలో కానీ వెళ్ళాల్సిన ప్రొఫెషన్లో మెయిన్ థింగ్ అది ఉండాలండి. ఫస్ట్ ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. దేనికైనా కూడా ఓర్పు సహనం ఉంటే మనము సగం పైకి వచ్చింది. కారణం అదే మనకి మెయిన్. బయటికి వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మనం మాట్లాడతాము, దాన్ని మనం ఎలాగైతే మాట్లాడతామో పక్కన వాళ్ళు అలాగే మాట్లాడతాడు. సాయి మమ్మల్ని ఎప్పుడూ కించపరచకుండా, ఎప్పుడు తక్కువ మాట్లాడకుండా, తక్కువ చేయకుండా, ఎవరన్నా వచ్చినప్పుడు మేము ఫస్ట్ వీడియోలో ఉన్నప్పుడు ఎవరన్నా సాయి సెల్ఫీ దిగుతూ ఉంటాడు, సాయి పిలిచి అన్న మీరు రాండన్నా రాండన్నా అని చెప్తాడు. అంతేగాని ఇంకా ఎటువంటిగా ఇది చేయకుండా చాలా థ్యాంక్స్ సాయి. అది మెయిన్. నాకు సాయిలో అది బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ వరుణ్, ఇప్పుడు వరుణ్ గురించి కూడా అంతే. ఇప్పుడు వరుణ్ ఒకటి చెప్తా ఉంటాడు షూట్లో వచ్చినప్పుడు, ఇంకా చేద్దామంటే జస్ట్ ఆయన షార్ట్స్ మట్టి తీసేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఇంకేం ఉండదు, ఇంకా జస్ట్ ఆయన షార్ట్స్ తీసేసుకొని వెళ్ళిపోతాడు. వస్తాడు ఆయన కెమెరా ఆపరేట్ చేస్తాడు. ఇట్లా కాదు కాలీషా, అట్లా కాలీషా, ఇట్లా పట్టుకో, అట్లా చేయి అంటాడు. కానీ అది కూడా ఫస్ట్. ఇంక నెక్స్ట్ చెప్పాలంటే సాయి ఉన్నాడు. సాయి నాకు ఫస్ట్ సాయిని అడగక ముందు ఏమని అంటే, సాయి ఇప్పుడు నువ్వు దాంట్లో చేస్తున్నావు కదా, నాకు ఏమైనా సరే ఒక ఛాన్స్ ఉంటుందా అంటే, సాయి కూడా నిన్ను అడిగాను నేను ఆల్రెడీ, నేను షార్ట్ ఫిలింలో నీకు ఒక క్యారెక్టర్ రాశాడు, అది దాంట్లో పెట్టుకుంటాడంట, ఖచ్చితంగా నేను మాట్లాడతాను అన్నాడు. సాయి కూడా కొంచెం సపోర్ట్ చేసి, అంటే ఈ కుర్రాడు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది సేమ్ అట్లాగే చూడు కొంచెం అని చెప్పేసి అన్నాడు. అట్లాగే చాలా థ్యాంక్స్ సాయి. అట్లాగే ఇప్పుడు నేను ఒక 15-20 వీడియోస్లో వచ్చుంటాను. ఇప్పుడు నేను ఎవరో మీకు ఆ సాయి అంత రేంజ్గా కొంచెం ఇంత తెలిసి ఉండిద్ది, తెలిసిన కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియో చేసేటప్పుడు పడే కష్టాలు చెప్తాను చూడండి. సండే పూట మేము షూట్ పెట్టుకుంటాము 10:30 నుంచి ఈవినింగ్ 4 వరకు. ఒకసారి తింటాము, ఒకసారి తినమండి షూట్లో. ఒక 3 వీడియోస్కి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4 వరకు అట్లాగే ఉంటాము. ఒక మాకు అప్పుడప్పుడు మేము ఒక ఆదివారం వచ్చిందంటే ఇంక మాకు ఇంక అర్థం కాదు, ఇంక ఆదివారం ఇది వచ్చింది మేము షూట్కి వెళ్ళి వచ్చాము అర్థం కాదు. క్యాజువల్గా జస్ట్ మాట్లాడుకున్నట్టుగా అట్లా వీడియో తీసేస్తాము, జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటాము. అందుకే అంత టైం పట్టిద్ది. అందుకని మీకు వీడియోస్ 3-3 అట్లా వస్తాయి. నెక్స్ట్ నుంచి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ ఇంకా అట్లాగే తీసుకొస్తాడని చెప్పి సాయి మనకి అనుకుంటున్నాను. ఇంకా తీసుకొస్తాడని ఖచ్చితంగా. ఇంకా షార్ట్స్ మీకు డైలీ ఒక షార్ట్ కూడా ఇందాక చెప్పాడు మన సాయి ఇన్నాం అది. ఇందాక షార్ట్స్ కూడా రోజుకొకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పాడు. ఎందుకంటే మేము వర్క్ చేసుకోవాలి, సాయి ఉన్నాడు ఖచ్చితంగా మా సపోర్టు. మీ సాయి నువ్వు ఎప్పుడు పిలిచినా సరే మా సపోర్టు నీకు ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు పిలిచినా సరే, ఇక్కడ కాదు బయటికి వెళ్ళి మనం షూట్ చేద్దామన్నా కూడా ఖచ్చితంగా షూట్ చేద్దాము, ఖచ్చితంగా చేద్దాం. మా సపోర్టు మాకు ఎంతైతే సాధ్యం ఉందో మేమంతా 100% మీ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. అదండి ఇప్పుడు అలాగే యూట్యూబ్లో 1 మిలియన్ వచ్చిందంటే మాకు చాలా, అసలు నేను 1 మిలియన్కి ఇట్లా 1 మిలియన్ అయిపోయింది దాంట్లో నేను స్పీచ్ ఇస్తానని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదండి ఎప్పుడు. అంటే 10 లక్షల మంది ఉన్న ఛానల్లో నేను మాట్లాడతాను, నేను యాక్ట్ చేస్తానని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకుంది అంటే నేను యాక్ట్ చేయాలి ఖచ్చితంగా, నేను వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా సరే యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఉంది. అంటే నేను కొన్ని స్టోరీస్ కూడా రాస్తూ ఉన్నానండి. దానికి ఎప్పటి నుంచి రాస్తున్నా అంటే మినిమం 4 ఇయర్స్ నుంచి నేను లైఫ్ స్టోరీ లెక్కన రాసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా అవ్వలేదు. అదే కనుక ఇప్పుడు సాయి రాసేవారేది వాడికి అయిపోయి ఒక 3-4 షార్ట్ ఫిలిమ్స్ కూడా అయిపోయాయి రాసేది. ఇప్పుడు అలాగే ఇక్కడికి చేసిన ప్రేక్షకులకి, అలాగే లైవ్ చూస్తున్న 10 లక్షల మందికి, ఇక్కడ మన క్రేజీ బాయ్స్ టీమ్ అందరికీ, గౌతమ్ బ్రో మీరు మిమ్మల్ని మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది,
మీరు ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ నుంచి మీరు సాయికి సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ బ్రో మీరు లేకపోతే ఇప్పుడు సాయి కానీ మీరు కానీ అందరూ చాలా థ్యాంక్ యూ అందరికీ మరొకసారి అందరూ క్రేజీ బాయ్స్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ ఇట్లాగే మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న చిన్న వీడియోస్ అవి కొన్ని మొన్న ఏదో మంచి ఫేమ్ లోకి వచ్చిన వీడియో అది బట్టల షాప్ లో ఏదో నేను సాయి ప్లస్ సాయి చేసిన వీడియో అది కొంచెం అవి అనుకున్నారు అదే ఆ వీడియోస్ అంటే ఒక వీడియో చేశాం కదా నేను సాయి ప్లస్ సాయి చేసింది అది మంచి ఫేమ్లోకి వచ్చింది అన్నమాట అంటే సాయి చీర కొంటాడు అని చెప్పేసి అట్లా అట్లా వచ్చింది అది తప్పుగా అయితే కాదండి కొన్ని కామెంట్స్ వచ్చినాయి మాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అది తప్పుగా అయితే తీయలేదు జస్ట్ ఫన్ ఫన్ కోసం తీసుకున్నాం అది ఏదైనా కూడా ఎనీవేస్ మీరు ఆ వీడియోకి ఏమన్నా సరే బాధపడి ఉంటే మా టీం తరపున మా తరపున సారీ చెప్పుకుంటున్నాము ఎవరైనా సరే బాధపడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అండి మా టీం తరపున అండ్ అందరి తరపున సారీ చెప్పుకుంటున్నాము ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అండి ఎందుకంటే తప్పుగా ఏం తీలేదండి అది జస్ట్ ఫర్ ఫన్ అది అంటే అట్లా అట్లా ఉన్నోళ్ళు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తారు పక్కన ఉన్నోళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఏందనే దాని గురించి అది ఒక చిన్న క్లిప్ అనేది వచ్చింది అంతేగాని అండి అది తప్పుగా అయితే ఏం తీసుకోలేదు మీరు తప్పుగా అనుకోమాకండి అండి అది అంతే ఈ అవకాశం ఇచ్చిన నాకు సాయికి అండ్ క్రేజీ బాయ్స్ టీమ్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి సాయి మైక్ ఇచ్చాడు కాబట్టి సాయికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అట్లాగే ఇందాక నాకు వాటర్ ఇచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఫస్ట్లో సాయికి ఇచ్చాను వాటర్ అది కూడా నేనే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అఖిల్ ఒక మీరు వీడియోలో చూసిన పొడుగ్గా ఉంటాడు ఒక అతను ఇందాక వాటర్ ఇచ్చింది అట్లాగే నాకు అవకాశం ఇచ్చిన సాయికి అట్లాగే ఇంకొక ముఖ్యమైన గమనికండి ఒకటి మాకు ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చిన బీవీఆర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మేము అడగగానే చాలా చక్కగా మాట్లాడి అతను ఇదంతా చేసి మనకి మాట్లాడి ఇచ్చారు కాబట్టి మనకి మాట్లాడి మనం ఇంత ఇంత సక్సెస్గా చేసుకుంటున్నామంటే మనకి అతనే కారణము ఆ బీవీఆర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మనం చాలా థ్యాంక్స్ సార్ అట్లాగే ఇక్కడికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి వరుణ్కి అండ్ క్రేజీ బాయ్స్ టీమ్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హింద్ సో థ్యాంక్ యూ కాళీష్ అన్న ఇందాక కాళీష్ అన్న మాట్లాడినప్పుడు అది మోడల్ వాక్ అనే రీసెంట్గా ఇందాక మీరు అన్నారు కదా ఫేవరెట్ వీడియో అనేసి ఆ వీడియో గురించి మాట్లాడితే అందులో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి నిజంగానే అంటే సి ఏదైనా కానీ మేము ఏ వీడియో చేసినా కానీ డైరెక్ట్గా కించపరచము అండ్ మేము ఏ పొలిటికల్కి సపోర్ట్ లేమన్నమాట మేమంతా నోట మాకు ఏ పొలిటికల్ పార్టీస్ కొలాబరేట్ అయ్యి కూడా లేవు సో మేమేంటంటే మాది ఎక్కువ మన వీడియోస్ అనేవి ట్రోలింగ్ లెవెల్లో ఉంటాయి అంటే మేము చెప్పే డైలాగ్స్కి మ్యాక్సిమం ఒక ఆర్ఆర్ పడితే కానీ దానికి మ్యాక్సిమం మేము చెప్పేదానికి ఆ వచ్చే ఆర్ఆర్కి మిక్స్ అయితే కానీ అది కామెడీ జనరేట్ అవ్వదు మా వీడియోస్లో సో అందుకని చెప్పేసి మేము ఆ టైంలో సోషల్ మీడియాలో ఏవైతే వైరల్ అవుతూ ఉంటాయో అలాంటి ఆర్ఆర్లు మేము మిక్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పొలిటీషియన్స్ ఆర్ఆర్లు కూడా మిక్స్ చేస్తూ ఉంటామన్నమాట అలా అని చెప్పేసి వాళ్ళని కించపరుస్తున్నామని కాదు జస్ట్ అది ఒక ఫన్ కోసం అంతే అండ్ అలాగే ఇప్పుడు మేము చేసే కామెడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉందంటే మొన్న రొమాంటిక్గా ఒక వీడియో చేశాను బట్టల షాప్లో చేస్తే ఆ వీడియోకి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి కాళీష్ అని చెప్పాడు కదా సో దాని గురించి చెప్తే ఇప్పుడు ఏంటంటే మీరు అది ఫ్రిక్షనల్గా తీసుకోండి ఇప్పుడు అలాంటి వీడియోస్ జబర్దస్త్లో కూడా చేస్తూ ఉంటారు జబర్దస్త్లో కూడా అండ్ అలాగే మూవీస్లో కూడా చేస్తుంటారు అట్లాగే మేము కూడా అది ఫ్రిక్షనల్గానే
మేము అది అనుకొని చేస్తాం, ఎవరినో చూసి ఎక్కిరిస్తున్నట్టు కాదు అది. సో మీరు అది టేక్ ఇట్ యాజ్ ఎ జోక్ అంతే. అండ్ అలాగే సారీ కూడా, ఒకవేళ మీరు హర్ట్ అయ్యి ఉంటే ఎవరైనా. సో ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మన గౌతమ్ అన్నమాట, నా గౌతమ్ మాట్లాడతాడు. గౌతమ్ నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. గౌతమ్ గురించి చెప్పాలనుకుంటే, గౌతమ్ ఢిల్లీలో చదువుతూ ఉంటాడనమాట. తన అగ్రికల్చర్ స్టడీస్ అంతా ఢిల్లీ మొక్కల మీద. అందరికి నమస్కారం. ఆగంరా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా స్టార్టింగ్లో ఈ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు అసలుకి చాలా భయంగా ఉండేది నాకు కూడా, ఎలా మూవ్ ఆన్ అవుతుందని సాయి. ఎందుకంటే సాయికి కరెక్ట్గా సపోర్ట్ లేదు అప్పుడే స్టార్టింగ్లో, అకార్డింగ్ టు ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ. కానీ వన్ ఆఫ్ ది సపోర్ట్గా నిలిచాను, ఒక సపోర్ట్గా నిలిచాను. అప్పుడే స్టార్టింగ్ హోమ్లీ షూటింగ్తో స్టార్ట్ చేసాం ఈ క్రేజీ బాయ్స్ ఛానల్ని. ఆ హోమ్లీ షూటింగ్ కూడా చాలా బాగానే వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ట్ అది. అండ్ దాని తర్వాత చేసుకుంటూ వచ్చాము. అండ్ ది అన్నోన్ కరప్షన్ అనే దానిలో నాకు మెయిన్ రోల్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సాయి కూడా. అండ్ ది స్టోరీ ఆల్సో వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ ఫిలిం, అండ్ ఐ లవ్డ్ ఇట్. చాలా బాగా తీశాడు షార్ట్ ఫిలిం కూడా. అండ్ అది కూడా ఒక వివో ఫోన్తో తీశాడు. అప్పుడే నేను గమనించాను తన ఫలితం, తన కష్టం ఏంటో, తన కృషి ఏంటో, తనకున్న చెయ్యగలను నేను అనే తప్పన నేను బాగా గమనించాను. తన కష్టం తన కృషి ఇంతవరకు తీసుకొచ్చింది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్లస్ అప్పటి వరకు నేను ఉన్నాను, కొంచెం నా స్టడీస్ వల్ల నేను ఛానల్ నుంచి తప్పుకున్నాను. తప్పుకోవడం అంటే తప్పుకోలేదు, ఉన్నాను కానీ దూరంగా ఉన్నాను. కానీ దూరంగా ఉన్నా కానీ నా సపోర్ట్ వరకు నేను సాయికి ఎప్పుడు ఉంటాను, టీం కూడా ఇస్తూనే ఉన్నాను నా సపోర్ట్ అంతా. చాలా బాగా టీం మొత్తం సాయికి సపోర్ట్ చేశారు, చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ఫలితమే ఈరోజు 1 మిలియన్ వరకు వచ్చింది. ఆ కష్టం నెలకొన్న ఫలితం ఇది. అండ్ వస్తూ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్, వస్తాయి ట్రోలింగ్స్ వస్తాయి, అవి నార్మల్ క్యాజువల్, మనం దాని గురించి అంతగా పట్టించుకోము. ఇలాగే స్ట్రాంగ్గా మూవ్ ఆన్ అవ్వాలని కోరుకుంటున్నాను సాయిని. నాకు బాగా గుర్తుంది సాయి ఒకరోజు అడిగారు నన్ను, మనం చేయగలమా గౌతమ్ అని. ఖచ్చితంగా చేయగలవు సాయి అని నిలబడ్డాను, చెప్పాను, స్ట్రాంగ్ అని చేశారు. అండ్ ఇంకా స్టార్ట్ చేశారు, మొత్తం ఛానల్ బాగా డెవలప్ అయింది. అండ్ టోటల్ టీమ్ గ్యాదర్ అయ్యారు. స్టార్టింగ్ 4 నెంబర్స్తో స్టార్ట్ చేసాం అనుకుంటా, 4 నెంబర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా ఉండాలి, ఇంకా రాలేదు క్యారెక్టర్స్ అండ్ మొత్తం. అండ్ ఇప్పుడు పెద్ద గ్రూప్గానే ఉంది, అది అంతా మీ సపోర్ట్ వల్ల సాయికి. మా సపోర్ట్ ఉందేమో కానీ మీ సపోర్ట్ చాలా ఉంది. మన సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్లే సాయి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ ది టీమ్ సపోర్ట్ ఆల్సో, టీమ్ సపోర్ట్కి వచ్చేసరికి నేను వెళ్ళినాక నేను కొంచెం దూరం అయినాక సపోర్ట్ సాయికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ముందు వరుణన్న సపోర్ట్ చేశారు బాగానే నేను వెళ్ళినాక. వరుణన్న, వంశీ, శిశీంద్రి వీళ్ళందరూ మంచిగా ఇచ్చారు. తర్వాత నాకు తెలియకుండానే చాలా టీమ్ గ్యాదర్ అయిపోయింది, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఛానల్ ఇంకా ఫాలో చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేయాలని చూసుకుంటున్నాం. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మేము ముందరకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. జై క్రేజీ బాయ్స్.
థ్యాంక్ యూ గౌతమ్. అండ్ అలాగే గౌతమ్ చెప్పినట్లుగా సైలెంట్. సో గౌతమ్ చెప్పినట్లుగా ఫస్ట్లో ఛానల్ మొదలెట్టినప్పుడు నా మాతో ఉన్నాడన్నాను కదా, కృష్ణవంశీ అనే నా ఫ్రెండ్ కృష్ణవంశీ అతను తన మొబైల్లో మెయిల్ ఉంది. అట్లీస్ట్ నా దగ్గర అప్పుడు మొబైల్ కూడా లేదు. చాలా వీక్ డేస్ అన్నమాట నావి, చాలా బ్లాక్ డేస్. ఆ టైంలో నాకు ఒక మెయిల్ కూడా లేదు, నాకు ఆ టైంలో అంటే మొబైల్ కూడా లేదు నా దగ్గర. కృష్ణవంశీ అనే నా ఫ్రెండ్ తన దగ్గర తన మొబైల్ తన దగ్గర మొబైల్ ఉంటే తన దగ్గర మెయిల్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ తనతో పాటు గౌతమ్ సపోర్ట్ తీసుకొని గౌతమ్ దగ్గర మంచి మొబైల్ ఉంది, వివో అనే మొబైల్. ఆ మొబైల్తో నేను ఫస్ట్ షూట్ చేశాను అన్నమాట. ఆ తర్వాత ఒక 6 మంత్స్ 4 మంత్స్కి నేను చిన్నగా జాబ్ చేసుకొని ఆ జాబ్ చేసుకునేటప్పుడు మనీ సేవ్ చేసుకొని ఆ తర్వాత మొబైల్ తీసుకున్నాను అన్నమాట మొబైల్. అట్లా నాది స్టార్ట్ అయింది. సో ఆ టైంలోంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఇంకా మాట్లాడితే శశి అన్న. సో మాట్లాడా శశి అన్న షై ఫీల్ అవుతున్నాడు ఈ మధ్యన, ఇప్పుడే చూస్తూ ఉంటారు సైడ్ స్క్రీన్, మాతో పాటు టీం పక్కన ఉంటాడు అన్నమాట. సో గౌతమ్ ఏదో మాట్లాడతాడంట. సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ క్రేజీ బాస్ ఛానల్లో వచ్చినాక నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, నా ఫ్యామిలీలో కూడా నాకు కొంచెం అవాయిడ్ చేసేది ఎందుకు ఇలాగా అని. ప్రజెంట్ ఈరోజు చెప్తున్నాను, ఈ విషయం తెలిసినాక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెలిసినాక ఈరోజు నా పేరెంట్స్ ఇందాకే అన్నారు, ఒకప్పుడు మేమే తిట్టాము మేమే అన్నాము, ఈరోజు నువ్వు మేమే చెప్తున్నాము నువ్వు వెళ్ళని చెప్పారు, ఈరోజు ఇందాకే చెప్పారు. అండ్ ఇంకోటి చెప్తున్నా, జస్ట్ 2 మినిట్స్ బ్యాక్ ఇక్కడ బయట ఉన్నారు, బయట అలా వాకింగ్కి వెళ్ళాను. జస్ట్ నౌ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు క్రేజీ బాయ్స్ అని అడిగారు ఇక్కడే, దట్ ఈస్ ద డెవలప్మెంట్. వచ్చిన వాళ్ళలో సిగ్గుపడుతున్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు చిన్న తెలిసే ఉంటుంది చాలామందికి, చిన్ని కృష్ణ తిను రీసెంట్గా వీడియోస్లో కనిపిస్తూ ఉంటాడు, ఆ నోడల్స్ నోడల్స్ అంటాడు. తన వాయిస్ కూడా చాలా, నాకు డబ్బింగ్ చెప్పించుకునేటప్పుడు నాకు తన వాయిస్ వింటేనే కామెడీ అనిపిస్తుంది, బాగుంటుంది. క్రేజీ బాయ్స్ అనే ఈ ఛానల్లో పర్ఫెక్ట్ పర్సన్ అనిపిస్తుంది నాకు. తను కూడా ఎడ్యుకేషన్లో కొంచెం బిజీ అయిపోయి కొన్ని వీడియోస్ గ్యాప్ వచ్చింది, ఈ రీసెంట్గానే వచ్చాడనమాట చెన్నై నుంచి. ఉంటా అన్న ఖచ్చితంగా నేను ఎప్పటికీ చేస్తాను, నేను కూడా యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాలనుకుంటున్నాను, యూట్యూబ్ ఫీల్డ్లో నేను కూడా గ్రో అవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో తనకి చాలా ప్యాషన్ అన్నమాట ఇందులో. సో చిన్న మాట్లాడతాడు. హాయ్ ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రేజీ బాయ్స్ అనే ఛానల్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకుంది అంటే అది అంతా మీ వల్లే. మీరు లేకపోతే క్రేజీ బాయ్స్ ఛానల్ అనేది 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని చేరుకునేది కాదు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను, అది సాయి అన్న, నేను డప్పు క్యారెక్టర్ వేసాను ఆ వీడియోలో. ఆ వీడియో చూసి కొంతమంది నవ్వారు అండ్ కొంతమంది అయితే నన్ను ఎగతాళి చేశారు. నేనైతే పట్టించుకోలేదు ఆ వీడియోలో, ఎందుకంటే నాకున్న ప్యాషన్ అలాంటిది, అంతా ఉంటారు మనం పట్టించుకోకూడదు. ఏం చెప్పాలనుకున్నా అంటే ప్రతి ఒక్కరూ క్రేజీ బాయ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది ఆన్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తామని చెప్పి మన సాయన్న తెలిసిందేగా డైరెక్టర్ అన్న గురించి చెప్పాలంటే ఇంకా నేను చెప్పలేను. ఎందుకంటే ఓకే, ప్రతి ఒక్కరూ మన క్రేజీ బాయ్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో కృష్ణ చిక్కి జైకిరణ్, తన గురించి చెప్పుకుంటే తను మాట్లాడనంటున్నాడు. సో తన గురించి చెప్పాలంటే ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది తన విషయంలో. కాలేజీలో
ఓకే. సో చిక్కీ గురించి చెప్పాలంటే చిక్కీ కూడా నాకు ఫ్రెండ్. తనకేమీ వీటిలో ప్యాషన్ కూడా లేదు. చిక్కీకి చిక్కీ నా కోసం వస్తాడు. సో చిక్కీ వద్దంట జయకిరణ్ అని చెప్పమంటున్నాడు. సో జయకిరణ్ అనమాట నా ఫ్రెండు, నా కోసం, కేవలం నా కోసమే వస్తాడు. రే నేను నీ కోసమే వస్తున్నా, నాకు ఏం అనవసరం అని చెప్పి వస్తాడనమాట. వచ్చినప్పుడు వచ్చి ఎంతసేపు చేయమంటే అంతసేపు చేసి ఇంకా వెళ్తాడనమాట. ఇంకా ఉన్నారు అలాగే నా జిమ్ ట్రైనర్ కూడా. రే బక్కగా ఉన్నానరా, కొంచెం లావు రావాలంటే జిమ్ తీసుకెళ్తున్నాడు ఈ మధ్య. సో అది అనమాట. ఇంకా బోర్ కొట్టించం సారీ. ఇంకా చూసుకున్నట్టయితే మన ఛానల్ క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకుంది కనుక, మరి 1 మిలియన్ జర్నీలో మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఆ కష్టపడ్డ దాన్ని ప్రజెంట్ చేసుకోవడానికి వీళ్ళందరూ, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు 1 మిలియన్ సెలబ్రేషన్ చేయాలని ఇంట్రెస్టే లేదు. టీమ్ అనేవాళ్ళు చేద్దాం సాయి, మనం 1 లాక్ కూడా చేసుకోలేదు సరిగ్గా. 1 మిలియన్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేసాం, నిజంగానే వెయిట్ చేశారు నాకంటే ఎక్కువగా. సో అందుకోసం నేను కూడా ఓకే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఓకే అనేసి అనుకున్నాము. సో ఇప్పుడు 1 క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకున్న సందర్భంగా టీమ్ అంతా కలిసి కేక్ కట్ చేస్తాం. ఆ తర్వాత మనకి భోజనం కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కొంచెం వెయిట్ చేస్తే కేక్ కటింగ్ చేసిన వెంటనే భోజన కార్యక్రమం చేసుకుందాం. సో క్రేజీ బాయ్స్ టీమ్ ఒకసారి స్టేజీ మీదకి కేక్ తీసుకొస్తే క్రేజీ బాయ్స్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకుంది కనుక కేక్ కటింగ్ చేయడానికి సిద్ధమయ్యాం. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటున్నాం.